విజయ సాయి రెడ్డి మంచి విద్యాధికుడు, చార్టెడ్ అకౌంటెంట్. అదే సమయంలో చార్టెడ్ అకౌంటెన్సీని మిస్యూజ్ చేసి ఏ విధంగా దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చట్టాలని ఉల్లంఘించకుండా చట్టాలని వాడుకుంటూ బ్లాక్ మనీని వైట్ మనీగా తీసుకురావడం ఎలా అనేటువంటి కోణంలో తనకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూపెట్టడం వల్ల ఈవేళ ఏటు నిందితుడిగా ఉందో, అయితే అది రైటా రాంగా అనేటువంటిది పబ్లిక్ కెన్ డిసైడ్. ఆ అంశం పక్కన పెడితే ఇక్కడ విజయసాయి రెడ్డి జగన్కి మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్కి మంచి చేయాలనుకుంటే ఓ పక్కన ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం జగన్ తేల్చుకుంటున్నటువంటి వేళ ఇక్కడ కీలకమైనటువంటిది పదే పదే తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది. మోడీని ఈ రోజున విజయసాయి రెడ్డి కలుస్తున్నారు, మోడీకి నుండి జగన్కి బంధం బలపడిపోయింది అన్నటువంటి ప్రచారం బలంగా చేస్తుంది. ఆ సమయంలో మోడీ దగ్గరికి పదే పదే వెళ్ళటం, అవును వెళ్తాం అయితే ఏంటంట అన్నటువంటి కోణం, లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇది అడిగాము అది చెప్పాము లాంటి, అంటే పర్టికులర్గా ఒక రాయి విసురుతున్నప్పుడు ఇంకొంచెం ఆ రాయికి తోడయ్యడం, అంటే నిప్పులో మరికొంచెం ఇంధనం పోయడం, నూనె పోయడం లాంటి వ్యవహారం అవసరమా? కావాలని రెచ్చగొట్టుకునేటువంటి వ్యవహారం ఒక ఎత్తు అయితే, అవును అన్నటువంటి ఫీలింగ్, ఏదైతే బ్లేమ్ గేమ్ నడుస్తుందో ఆ గేమ్లోకి తను తీసుకెళ్లి ఆజ్యం పోసి ఇంకొంచెంగా జగన్ని చెడగొట్టడం అనేటువంటిది అవసరమా? ఇది క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మూడు అంశాల్లో విజయసాయి రెడ్డి అదే తప్పు పదే పదే చేస్తున్నారు. లోక్సభలో సీఎం సుజనా చౌదరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సుజనా చౌదరి మంత్రిగా ఉండి ఎట్లా మాట్లాడతారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశంలోని ప్రస్తావించడం ద్వారా ఒక మంత్రి ఆయన ఆంధ్రాకి నుంచి రిప్రజెంటేటివ్, పార్టీ తరఫున కూడా రిప్రజెంటేటివ్, ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకి మాట్లాడే అర్హత లేదు రాజీనామా చేయాలని అనటం ద్వారా ఆ రోజు నుండేటువంటి ఒక బార్గెనింగ్ కాన్సెప్ట్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి అయింది. ఇది ఎథికల్గా అయితే ఆయన అడిగింది కరెక్టే, సేమ్ టైం ఇక్కడ ఎథికల్ కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నటువంటి కోణంలో టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి ధోరణి ఆంధ్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి పరిణామం. రెండవది, ఆ తర్వాత మోడీ నున్ను జగన్ కలిసిపోతున్నారని ప్రచారం జరుగుతున్నటువంటి వేళ వెళ్ళి అక్కడికి పదే పదే కలిసి రావటం, అవును అని చెప్తూ ఉండటం. మూడవది, ఇప్పుడు తాజాగా చంద్రబాబుని తీవ్రమైనటువంటి దుర్భాషలాడుతూ ఒక అమ్మ ఒక బాబులోకి పుట్టినోళ్ళు అయితే లాంటి పదాలు, అది ఆయన స్థాయికి తగినటువంటి మాటలు కూడా కాదు. మాటల్లో సబ్జెక్ట్ పెరిగి జగన్ తర్వాత తనని టార్గెట్ చేస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా సింపతి తెచ్చుకునేలా ఉండాలి తప్పించి పార్టీని రోడ్డు మీద పడేసి విజయసాయి రెడ్డి తనకి తాను కూడా దిగజార్చుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. మరి ఎందుకు అలా జరుగుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.